నగరానికి లేని ప్రత్యేకత కరీంనగర్ సొంతం. నగరానికి ఆనుకొని లోయర్ మానేరు డ్యామ్ ఉండటం, గేట్ల దిగువన మానేరు నది కూడా నగరాన్ని ఆనుకొని ప్రవహిస్తుండటంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్ట్ చేపట్టింది. గుజరాత్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ స్ఫూర్తితో కరీంనగర్లో మానేరు రివర్ ఫ్రంట్ ఆధునికీకరణ పనులకు వందల కోట్ల రూపాయలతో సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులోనే ప్రత్యేకంగా నిలిచే తీగల వంతెన నిర్మాణం పూర్తయింది. ఈ రోడ్ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతం బాసిల్లునుంది. ఇదంతా మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతోనే సాధ్యమైందన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తర తెలంగాణకు గేట్ వేగా కరీంనగర్ను పిలుస్తుంటారు. దానికి తగ్గట్లే నగర ఎంట్రెన్స్లో నిర్మించిన అందమైన తీగల వంతెన అందరికీ వెల్కమ్ చెప్తూ ఆకట్టుకుంటుంది. కరీంనగర్ శివారులో బైపాస్ రోడ్ నుంచి మానుకొండూరు సదాశివపల్లి వరకు ఈ తీగల వంతెనను నిర్మించారు. తీగల వంతెనకు రెండు వైపులా అప్రోచ్ రోడ్లు, మధ్యలో రో బ్రిడ్జ్తో అందాన్ని ద్విగుణీకృతం చేసేలా డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మే 8న తీగల వంతెనను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గంగుల కమలాకర్ ప్రారంభింపజేశారు. తీగల బ్రిడ్జిపై రంగురంగుల లైట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రారంభోత్సవం రోజున వేలాది మంది తీగల వంతెన్ను సందర్శించారు. వంతెనకు రాత్రిపూట మరింత అందాన్ని తెచ్చేలా డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దాదాపు 8 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ రాత్రిపూట కళ్ళు జిగేలనిపించేలా పర్యాటకులను కనువిందు చేస్తోంది. అలాగే లోయర్ మానేరు గేట్ల దిగువన మానేరు రివర్ ఫ్రంట్ పేరుతో టూరిజం కారిడార్ నిర్మిస్తున్నారు. దానికి 410 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక ఇప్పటికే పూర్తయిన తీగల వంతెన కోసం 180 కోట్ల వ్యయమైంది. ఇప్పటికే మానేరుపై నిర్మించిన ఎల్ఎండి ఆనకట్ట, మధ్యలో రెండు వంతెనలు ఉన్నాయి. తర్వాత తీగల వంతెన ప్రారంభం కావటంతో కేవలం 3 కిలోమీటర్ల దూరంలో 4 భారీ వంతెనలు ఒకే చోట ఉన్నట్లయింది. తీగల వంతెన వెలుగులకు తోడు రాత్రిపూట మానేరు తీరం అంతా రంగురంగుల విద్యుత్ దీపాలుండటంతో ఆ వారధులన్నీ దగదగలాడుతున్నాయి. అంతేకాదు, ఈ వంతెన వల్ల కరీంనగర్ వరంగల్ మార్గంలో ప్రయాణించే వారికి సుమారు 7 కిలోమీటర్ల దూరం తగ్గింది. కరీంనగర్కు ఈ తీగల వంతెన్ను తీసుకురావటంలో మంత్రి గంగుల కమలాకర్ ఎనలేని కృషి ఉంది. గంగుల కమలాకర్ దాన్ని సాధించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నిధుల సమీకరణకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి అనుమతులు తీసుకున్నారు. తీగల వంతెన డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్ని ఆయనే దగ్గరుండి పర్యవేక్షించటం గమనార్హం. తీగల వంతెన నిర్మాణం జరుగుతున్న సమయంలో వారంలో కనీసం 2 రోజులు మంత్రి స్వయంగా దాన్ని సందర్శించారంటే ఆయన ఈ విషయంలో ఎంత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారో అర్థమవుతుంది. డైనమిక్ లైటింగ్ సిస్టమ్ కోసం మంత్రి గంగుల కమలాకర్ విదేశీ పర్యటనలు చేశారు. విదేశాల్లో ఉన్న డైనమిక్ లైటింగ్ సిస్టమ్ పరిశీలించి ఇక్కడ వాటిని ఏర్పాటు చేయించి కరీంనగర్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని పొదిగారు. ప్రజల సందర్శన నిమిత్తం కొద్ది రోజుల పాటు క్రాకర్ షోలు, లేజర్ షోలు, ఫుడ్ ఫెస్టివల్తో పాటు ఈ బ్రిడ్జికి ఇరువైపులా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జ్ నగరానికి ఒక పర్యాటక కేంద్రంగా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు మానేరు రివర్ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. డ్యామ్ నుంచి నీళ్లు వదిలి మానేరులో నీళ్లు నిలిచేలా చేసి ఇందులో వాటర్ బోటింగ్స్, వాటర్ గేమ్స్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఈ బృహత్తర ప్రాజెక్ట్ కరీంనగర్కు మరింత పర్యాటక శోభను తీసుకువస్తుందని భావిస్తున్నారు. అలాగే మానేరు రివర్ ఫ్రంట్కు ఇరువైపులా అందమైన పార్కులు, వాటర్ ఫౌంటైన్లు, థీమ్ పార్కులు, వాటర్ స్టోర్స్, మ్యూజికల్ ఫౌంటైన్లు, ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రివర్ ఫ్రంట్లో 12 నుంచి 13 ఫీట్ల లోతులో నీరు నిల్వ ఉంచి స్పీడ్ బోట్లు, క్రూయిజ్ బోట్లను ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. మొత్తానికి కరీంనగర్కు కొత్త వన్నెలు తీసుకొస్తున్న మంత్రి గంగులను స్థానికులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.